ఇవాళ నేను ఇంత ఓపెన్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ముందర నా గురించి కూడా ఇందాక వెంకట సుబ్బయ్య గారు చెప్పారు కానీ ఆయన పూర్తిగా వివరించలేకపోయారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ కుటుంబంలో పెరిగి అక్కడ అన్ని విషయాలు చూసినటువంటి నేను పరిస్థితులను బట్టి ఉద్యోగం చేయాల్సి వచ్చింది సరే ఉద్యోగ రీత్యా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా వెళ్ళాను కానీ మనసు అక్కడ మనిషి ఇక్కడ అన్నట్టుగా ఉద్యోగంలోనేమో ఒక మనిషిగా ఉంటూ మనసు మాత్రం ప్రజవాడ రాజకీయాల్లో ఎవరికి ఏం జరుగుతుంది అనుకుంటారు మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఎలా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంటా హైదరాబాద్ నగరంలో ఎవరు ఉద్యోగాలకు వచ్చినా అమీర్పేట సెంటర్లో మన వాళ్ళకంటూ ఒక అడ్డా క్రియేట్ చేసి 2004 నుంచి నాకున్నంత పరిచయాల్లో కానీ నాకున్న స్థాయిలో కానీ నాకున్నటువంటి అనుభవంతో కానీ ఎంతో మందికి ఎన్నో ఊర్ల నుంచి వస్తుంటే మన వాళ్ళకి ఎవరైనా మాట మాట్లాడరా పోని వార్నింగ్ ఇవ్వరా లేదా తిట్టరా కొట్టరా అంటే ముందుకెళ్ళగలుగుతారు కానీ దానికి ఏ ట్రైనింగ్ అవసరం లేదు మరి ఉద్యోగానికి అవి పనికిరావు నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలి ఎందుకంటే పెరుగుతున్న సొసైటీకి చాలా ముఖ్యమైన ఆధారం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పించడానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది లెక్చరర్లతో మాట్లాడి ఒక ఇన్స్టిట్యూట్ని వాళ్ళందరితో మాట్లాడి కన్సెషన్ రేట్కి కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పించి ఉద్యోగాల్లో పెట్టించి అలా అందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పని ఒక ప్రయత్నాలు చేస్తూ ఇటుపక్క నా ఉద్యోగంలో 13,000 మంది ఎంప్లాయీస్ని మోసం చేస్తూ ఒక యూనియన్ ఒక 25 సంవత్సరాలకు ఎలక్షన్ లేకుండా సెలక్షన్ చేసుకుంటూ మా తమ్ముడు నా ఫ్రెండు నా క్లాస్మేట్ అనుకుంటా ఎలక్షన్ లేకుండా సెలక్షన్ చేసుకుంటా మోసం చేస్తున్నటువంటి ఆ విషయాన్ని కూడా పట్టుకుని నడి రోడ్డు మీద పెట్టి కేసు వేసి తిరిగి అక్కడ 25 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ పెట్టించి వాళ్ళకి న్యాయం చేశాను. అక్కడ ఎక్కడ కూడా ఎవరికి బొంగవీడి నరేంద్ర తెలియదు, కేవలం నరేంద్ర మాత్రమే తెలుసు. బ్యాంక్ ఉద్యోగస్తుడు నరేంద్ర అంతే. ఏ రోజైతే ఇక్కడ నా కుటుంబాన్ని కూడా కొన్ని పరిస్థితుల వల్ల నా కుటుంబ సభ్యులే దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం, ఈ కుటుంబాన్ని నమ్మి అది ధైర్యాన్ని ఇవ్వటమో ఎంతోమందికి భరోసా ఇవ్వటమో లాంటిది ఆ యొక్క పేరుని పతనం అయిపోయే దారికి వెళ్తుందని తెలిసి ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిగా నేను ప్రజవాడకి రావటం, అన్ని రకాలుగా నా అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిలబడి నా కుదిరినంత వరకు నేను ధైర్యాన్నే ఇస్తాను, వాళ్ళకి ఉద్యోగంగానే ఇంకేమైనా ఉపయోగపడతాను, ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ రాజకీయంగా కూడా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేయగలుగుతాను. వీటన్నిటికీ కూడా ఆలోచన చేసుకుని నేను ముందుకు వచ్చాను. ఇందాక చాలామంది చెప్పారు, కొంతమంది వస్తున్నారు, మీరు మాత్రం మీ అభిమానాన్ని కానీ మీ యొక్క స్పందన కానీ మీ యొక్క బలాన్ని కానీ మీరు ఎప్పుడు కూడా తగ్గించలేదు, మీరు ఎప్పుడు అలానే చూపిస్తూనే ఉన్నారు. పరిస్థితుల వల్ల బలిజా అన్న ఒక పదాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు బలైపోతూ ప్రతిసారి కనిపిస్తున్నారని చెప్పని నాకు చాలా పరిస్థితుల్లో కూడా అర్థమైంది. ఆ యొక్క బలిజా అన్నదాన్ని బలయటానికి కాకుండా బలంగా పెరగడానికే ఇవాళ నేను ఈ గురించి ఇక్కడ పెట్టుకోవడం, ఇక్కడికి రావటం, ఇక్కడ కలవటం, మిమ్మల్ని అందరినీ కూడా అతి తక్కువ సమయంలో ఇలాంటి స్పందన, మీ యొక్క విలువైన సమయాన్ని నా కోసం వచ్చి నన్ను కలవడానికి, మీ యొక్క అభిమానాన్ని చూపించడానికి మీ అందరూ ముందుకు వచ్చినందుకు ఇది ఎంతోమంది చెప్తుంటారు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి స్పందన చూసి అంతం కాదు ఇది ఆరంభం అని చెప్పని, కానీ నేను అది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తాను పూర్తిగా తెలియజేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఎక్కడో నా ఊళ్ళో నేను నాకున్న బలాన్నో నాకున్న పేరును చూపించుకుని నేను రాజకీయంకి ఎదగడం చాలా తేలిక, కానీ నా ఆలోచన అది కాదు. ఈ యొక్క కులంలో చాలా చాలామంది రాజకీయ
లక్షణాలంటే రాజకీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి అనేక అర్హతలు లక్షణాలు కలిగినటువంటి వాడు చాలామంది ఉన్నారు. కాకపోతే ఎవరికి వాళ్ళు ఒక్కడిగా ఎదగాలంటే ఎప్పుడు కూడా చాలా కష్టం. కానీ ఉమ్మడిగా ఒక బలంగా ఒక గ్రూప్గా సంఘటితంగా ఎప్పుడు కూడా ఎదిగితే దాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా చాలా కష్టం. మీ అందరూ చాలామంది ఉద్యోగస్తులు మీ అందరూ తెలిసినటువంటి చిన్న కథ, ఒక తండ్రి నలుగురు కొడుకులు ఎప్పటికప్పుడు కొట్టుకుంటా ఉంటే నాయన మీరు అట్లా కొట్టుకోవద్దు, కొట్టుకుంటే మీ నలుగురు విడివిడికి విడిపో ఎవరికాటి విడిపోతే బయటవాడు మిమ్మల్ని చాలా తేలిగ్గా మిమ్మల్ని ఎదుర్కొంటాడు, మిమ్మల్ని దెబ్బతీస్తాడు. కానీ మీ నలుగురు కానీ కలిసి ఉంటే చాలా మంచిది అని చెప్పని చెప్తే వాళ్ళకి మాటల రూపంలో అర్థం కాకపోతే ఒక చిన్న వాళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టి వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాడు. అదేంటిదంటే అందరికీ విడివిడిగా ఒక్కొక్క కర్ణ ఇచ్చి ఇరుక్కుమంటే ఎదిగిన కొడుకులు బలంగా ఉంటారు కాబట్టి దాన్ని ఇరుక్కుంటారు. కానీ ఆ నాలుగు కర్రల్ని కలిపి ఒక్కొక్కరికి ఇస్తే ఇరుక్కోవడం చాలా కష్టమైంది. అప్పుడే ఆయన తండ్రి వాళ్ళకి చెప్పాడు, ఇప్పటికన్నా అర్థమైందా, కలిసి ఉంటే ఎంత బలంగా ఉంటామో, విడిపోతే ఒక క్షణం పట్టదు మిమ్మల్ని విడగొట్టాలన్నా విరగొట్టాలన్నా అని చెప్పాను. నా ఆలోచన కూడా ఎంత దూరం వచ్చాననే కాదు, మీకు ఎంత దూరం అయినా వస్తాను, ఎంతమందినైనా కలుస్తాను, అది పెద్ద చిన్న అని కూడా ఎప్పుడు ఆలోచించుకోను. అందరితో కూడా ఒకటే ప్రేమ అభిమానంతో నేను పలకరిస్తా, కానీ నాకు కావాల్సింది ఒకటే, నా మాట వినండి అని కాదు, నేను అడిగేస్తా కలిసి రండి, ఎలాంటి సమస్య వచ్చినా కలిసి అందరం కూడా ఎదుర్కొందాం. మనందరం ఎవరిని కొట్టక్కర్ల, ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరం కాకుండా ఒక 10 మంది అక్కడికి వచ్చామంటే ఎవరైనా కానీ ఒకసారి ఆలోచిస్తారు మనల్ని ఏదైనా చేయాలని. 100 మంది వస్తే మాత్రం తప్పనిసరిగా మన వైపు ఆలోచన మార్చుకుంటారు. అదే ఒక 200 మంది వస్తే ఆ రోజు కాదు రానున్న రోజుల్లో కూడా మన వైపు ఏదైనా చేయాలన్నా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటి బలాన్ని చేకూర్చడానికే, అలాంటి బలాన్ని మనం సమకూర్చడానికే ఆ యొక్క ఆలోచనతోనే ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు తను కరిగిపోతూ తను చనిపోతూ కూడా మనందరికీ ఒక గొప్ప ఆశయాన్ని ఇచ్చారో ఆ ఆశయాన్ని నిలబెట్టుకుంటా ఆ యొక్క దిశలోనే ముందుకెళ్తా. రాధా రంగా మిత్రమండలి అని చెప్పని సంస్థ నిర్వీర్యం అయిపోతుంటే దాన్ని మళ్ళా తిరిగి నేను పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా కమిటీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కుల మతాలకు అతీతంగా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఒక గొప్ప ఆశయాన్ని సాధించాలంటే ఎప్పుడు నలుగురిని కలుపు. నువ్వు సహాయం చేసేటప్పుడు అత్యవసరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు దగ్గర దిగు, కానీ చివరాఖరికి మాత్రం నువ్వు నిలబడాల్సింది మాత్రం కులానికి. అంటే ఒక స్ట్రక్చర్ ఎప్పుడు కూడా పిరమిడ్ షేప్లో ఉంటే దాని పవర్ కానీ దాని యొక్క స్టాండర్డ్ ఫౌండేషన్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే కింద కలిసేటప్పుడు అందరినీ కలుపుకునేది బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎదుగుతున్న కొద్దీ కులాన్ని దగ్గర తీసుకో. దానిలో చిన్న ఉదాహరణ ఏంటంటే మనం సొసైటీలో పొద్దున్న లేసి అందరితో కలిసి ఉంటాం, ఉద్యోగాలు చేసేవాళ్ళు కలుస్తాం, రాజకీయం చేసేవాళ్ళు అన్నీ కలుస్తాం, కానీ చివరాఖరికి ఒక పెళ్లి సంబంధం అనేసరికి ఎక్కడ ఎదుగుతామండి మనం? కులం వాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటాం. ఏ కులం దాటిపోలేం కదా అప్పుడు? మరి మీ యొక్క విశాలమైన హృదయంతో ఎవరికొకరికి ఇచ్చేందుకు చేసుకో. ఎప్పుడైతే నీ సొంత విషయానికి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకుంటున్నావో, రాజకీయంగా ఎదగాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ గతంలో ఎంతమంది పాలకులు వచ్చినా వాళ్లే మనకి కళ్ళెదురుకుండా మార్గదర్శకం చూపిస్తున్నారు, వాళ్లే ఉదాహరణలు చేసి చూపిస్తున్నారు. అధికారం వచ్చేంత వరకు మీ అందరినీ వాడుకుంటారు. వచ్చిన తర్వాత ఏ పోస్ట్ భర్తీ చేయాలంటే ఎక్కడున్నాడయా మా ఊరు లిస్టులో ఎదుర్కొంటారు. ఇంత స్పష్టంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి ఇంత గొప్ప ఉదాహరణ ఇంకెన్నాళ్ళు కావాలి మనకి? ఇంకెన్నాళ్ళు కావాలి? ఇప్పుడు ఇందాక శివ అంటున్నాడు, అన్న మీరు బలం కావాలి అని.
తమ్ముడు నీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నీకన్నా ముందు ఉద్యోగం చేస్తా, ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిరంజీవి గారు వస్తున్నారంటే అన్ని వదులుకుని ఇల్లు వాకిలు వదులుకుని సంవత్సరం 4 నెలలు ఎత్తే నా ఉద్యోగంలో నాకు నోటీస్ ఇచ్చి నన్ను తీసేశారు. నేను వెళ్ళాను ఆ రోజు. అలాంటి నాలాంటి వాడిని ఇంకా తీసుకోవాలి మీరు, పెట్టుకోండి మా లాంటి వాళ్ళని. అన్ని వదులుకుని ఆ రోజునే వెళ్ళిపోయినాం. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని వదులుకుని చిరంజీవి గారు వస్తే ఆ రోజు పిలవకుండానే ముందుకెళ్ళిన చాలా మంది ఉన్నారు. మాలాంటి వాడిని మీరు ఎత్తుక్కోండి, మీరు బలపడతారు. ఇవాళ మీ పిలుపు కోసం రావక్కర్లా, మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం. మీరు ఎత్తుక్కోవటంలో తేడా జరుగుతుంది, అది మీరు మార్చుకోండి. ఇది నా వాయిస్, దీన్ని నువ్వు తప్పుగా తీసుకో. మీ వాళ్ళకు నువ్వు కరెక్ట్గా పంపించుకో సంకేతాన్ని. తప్పనిసరిగా మీ ఎదుగుదలకి మాలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగపడదు. మీ ఎదుగుదల అంటున్నా, నా ఎదుగుదల అని అంటున్నా చూడు. ఇది నా యొక్క నిస్వార్థమైనటువంటి ఆలోచన. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదగాలన్నా చేయాలన్నా కానీ ఒక మనిషి చనిపోతే ఇంకా లేదు అని చెప్పి అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు ఎన్నో మీటింగ్లో చివరాకర్లో ఆయనకి తెలిసి పరిస్థితులు మితిమీరతనే ఆయన్ని ఏ పరిస్థితులున్నా చంపేస్తారని చెప్పని ఆయనకి తెలిసింది. అయితే ఇందాక ఆయన అంటున్నారు, మీరు ఒక ఇంటర్వ్యూ చూడండి, మీరు కావాలంటే నా ఇంటర్వ్యూ చూడండి. రంగా గారు చనిపోతారన్న విషయం నాకే 3 రోజుల ముందు తెలుసు. నా వయసు అప్పుడు 16 సంవత్సరాలు, నాకు 3 రోజుల ముందు తెలుసు అండి. మా నాన్నగారు చెప్పారు. మరి మేమేం చేశామని చెప్పమంటారా? మీరు న్యూస్ పేపర్లు ఎత్తుకుంటే తెలుస్తుంది. మా నాన్నగారు వెళ్ళి స్వయంగా, నువ్వు కొన్ని వేల కుటుంబాలకు అవసరం రంగా, నువ్వు లే, నీ బదులు నిన్ను రాత్రిపూట అటాక్ చేస్తారు, నీ బదులు నేను పడుకుంటా ఇక్కడ, నేను చచ్చిపోతే పెద్ద కష్టం కాదు. నువ్వు కాపాడే కొన్ని 100 కుటుంబాలు నాదొక కుటుంబం కావాలి, కానీ నువ్వు నేను రంగా గారు అన్నయ్య బతకాల్సిన అవసరం నాకు లేదని చెప్పని చెప్పారు. ఇంత దగ్గరగా మేము అన్ని చూసాం. మీకు నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, చాలా చోట్ల కూడా చాలా మీటింగ్లు చెప్పారు, రంగా గారి యొక్క చనిపోయిన సన్నివేశాన్ని అతి దగ్గరగా చూసిన ఏకైక వ్యక్తిని నేనే. మీరు ఎవరన్నా అడగండి, ఎవరు కూడా అంత దగ్గర నుంచి చూడలేదు. ఇవాటికి కూడా ఆ చంపిన వ్యక్తుల్ని, అక్కడ ఆ రోజు వచ్చి దాడి చేసిన వ్యక్తుల్ని 3 నేను ఎప్పటికైనా గుర్తుపట్టగలను, ఎప్పటికైనా నేను గుర్తుపట్టగలను. అంత దగ్గరగా నేను చూశాను. అలాంటి పరిస్థితులను కూడా తెలుసుకుని ఆ యొక్క బాధని ఎప్పటికప్పుడు ఆ యొక్క మంటని ఆ కసిని నాలో పెట్టుకుని చిరునవ్వును మాత్రం ఎప్పుడు తగ్గిపోతాను. నా వాడిని కలిసేటప్పుడు ఎప్పుడు ఆ చిరునవ్వు ఉంటుంది. శత్రువుని ఎదుర్కొనేటప్పుడు నాలోంచి బయటికి రావాల్సినటువంటి ఆ కోపం ఆవేశం అన్నీ వస్తాయి. తప్పనిసరిగా నేను ఇవాడు వచ్చి మీకేదో సందేశం ఇద్దామని మాత్రం కాదు, మీ యొక్క అభిమానం ముందు నుంచి తెలుసు కాబట్టి ఎన్నో సందర్భాల్లో మీ యొక్క బలాన్ని, మీ యొక్క అభిమానాన్ని, మీ సంఘటితాన్ని అన్నీ కూడా మీరు ఎంతమంది నాయకులు వచ్చినా చూపించారు. అది నిర్వీర్యం కాకూడదని చెప్పని నా యొక్క తపనతో ఇవాళ నేను వచ్చి మిమ్మల్ని కలవడం అనేది, ఇది తక్కువ సమయంలో ఇంతమంది రావడం, ఇంత అభిమానం చూపించిన దానికి, అనుక్షణం నేను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో రమ్మన్నా మీ కుటుంబ సభ్యుడిగా రావడానికి సిద్ధంగా ఉన్నా. మీ వెనక కాదు, చాలా ఇబ్బంది, ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి అన్నిటికన్నా ముందు ఏదన్నా పోవాలంటే, ఏదన్నా ఎవరికన్నా పెద్ద ప్రమాదం ఏమైనా జరిగే పరిస్థితి కనుక వస్తే ముందు నేను అడ్డుపడతానని చెప్పని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ చూపించిన అభిమానాన్ని గుండె నిండా పెట్టుకున్నాను. ఎప్పుడు పిలిచినా, ఎలాంటి పరిస్థితులు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. మనం దీన్ని బలోపేతం చేసుకుంటూ వెళ్దాం. రాష్ట్రం మొత్తం నేను తిరగడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ నాకు ఇంతకుముందు తిరిగిన అనుభవాలు ఉన్నాయి, నేను చాలా చాలా చూశాను. ప్రజారాజ్యంలో నాకు చాలా చాలా అనుభవాలు ఎదుర్కొన్నాను. జనాలు రెడీగా ఉన్నారు. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే నాయకత్వంలో కూడా ఎందుకు తేడా జరుగుతుందో చెప్పమంటారా? ఎవరి కాళ్ళు నేనొక్కడిని ఇక్కడ ఎదిగితే చాలు, నేనొక్కడిని అక్కడ ఎదిగితే చాలని మీరు అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎదుగు, నేను ఎదుగు, కానీ మన ఇద్దరం కలిస్తే ఇంకొక నాయకుడు వస్తాడు, 3 కలిస్తే 4 కూడా వస్తాడు. అట్లాగనే మనం నాయకత్వాన్ని పెంచుకుంటూ వెళ్తే నాయకత్వానికి కావాల్సినటువంటి లక్షణాలు, కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి వాళ్ళు మన దానిలో కుప్పలుగా ఉన్నారు. ఇక సహాయం విషయానికి వస్తే మాత్రం మొట్టమొదటి గుణాల్లో ముందుండి కులమతాలకు అతీతంగా సహాయపడేటువంటి ఒక గుణం మనలో ఉంది. అది నేను స్పష్టంగా చూశాను. సహాయం చేసి ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా పనిచేసేవాళ్ళు
మనమే అని నేను చాలా గంటాపధంగా చెప్పగలను. ఎందుకంటే అంత ప్రతిఫలాన్ని కానీ ఆశిస్తే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎంతో మందిని మన నాయకుల్ని చేశాం, కానీ ఎవరం కూడా మనమే నాయకులు కావాలని చెప్పి అని అనుకోలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ మన నెత్తి మీద నిలబడి వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడనైనా కానీ కొంత మన గురించి స్వార్థంగా ఆలోచించుకోవాల్సిన సమయం ఎందుకు వచ్చింది అంటే, ఎదగాల్సినటువంటి ఈ కులాన్ని ఎప్పుడో దొక్కేసేసి మనుషుల్ని అవసరమైతే చంపేసేసినటువంటి దాఖలాలు మనం రంగా గారి దగ్గర నుంచి ఎంతోమందిని చూసాం. తప్పనిసరిగా ఇక్కడి నుంచైనా కానీ మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన ఇల్లును మనం బాగు చేసుకోవాలంటే మనలోంచి నాయకులు పుట్టాలని చెప్పని నా యొక్క ఆలోచన. దానికి ఎక్కడికి రమ్మన్నా ఎవరు అర్హత కలిగినటువంటి వ్యక్తులు మీకు తెలిసినట్టు ఉన్నా వాళ్ళందరినీ సంఘటితం చేసుకుని నేను ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీలకు అతీతంగా ముందుకు ఎదుగుదాం. సమయాన్ని బట్టి ఎక్కడ నిలబడాలి, ఎవరితో నిలబడాలి, ఏం చేయాలని చెప్పిన విషయాన్ని మాత్రం మనం కూర్చుని ఆలోచించుకుని వెళ్దాం. తప్పనిసరిగా నా యొక్క ఈ అభిమానమైన సందేశాన్ని ఏదన్నా ఆవేశంతో మాట్లాడితే తప్పుగా తీసుకోవద్దు. మీ యొక్క సోదరుడిగా, మీ ఇంట్లో మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆ చనువుతో చెప్పానని చెప్పని అనుకోండి. తప్పనిసరిగా మీరు ఏ పరిస్థితులైనా విజయవాడ వచ్చినప్పుడు నన్ను కాల్ చేసి కలవచ్చు, లేదా నేను ఇటు చుట్టుపక్కలకి ఎప్పుడు వచ్చినా కూడా మన సోదరులకి ఎవరో ఒకరికి పెద్దవాళ్ళకి కానీ అందుబాటులో నేను ఫోన్ చేసి మీ అందరికీ కలుస్తాను. మీ అందరూ కూడా ఇంతే సంఘటనను ముందుకెళ్తే మనం సాధించుకునేటువంటి ఆలోచన ఆశయం అతి దగ్గరలోనే ఉందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం, ఈ అభిమానం చూపించిన మీ అందరికీ మరొకసారి నమస్కారం.